కడుపుకు దిండుగా కట్టిన వలువలో ఉన్నటువంటి వేణువు కలిగినటువంటి వాడు అప్పుడు ఎలా ఉన్నారో అలాగే నిలబడున్నాడు. ఇప్పుడు ఆయన పరబ్రహ్మమని బ్రహ్మగారు తెలుసుకున్నాడు. తెలుసుకుని అన్నాడు వ్యాసుడు సంస్కృతంలో అంటాడు, అహోభాగ్యం అహోభాగ్యం నందగోపదౌక సాంగ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏం అదృష్టం రా, పూర్ణమైన సనాతన పరబ్రహ్మము ఆడుకుంటోంది బృందావనంలో. కోతనగారైతే పరవశించిపోయారు. బ్రహ్మగారు నేల మీద పడి ఏడుస్తూ అన్నాడు, ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగాలని నిన్ని లోకంబున ఈ వనాంతరమునంది మందో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నియందే నిక్షేపించు ఈ బ్రలం యొక్కని పాదరేణుములపై వేష్టించిన చాలదే. ఎవడికి కావాలయా కృష్ణ బ్రహ్మపదవి? అహంకారానికి పనికొచ్చింది దిక్కుమాలిన బ్రహ్మపదవి తీసి. ఈ యోగులు వెళ్ళి ఎక్కడో జన్మ జన్మాంతరముల ఎందు తపస్సు చేసినప్పటికీ కూడా నీ కాలికి ఉండేటటువంటి బొటని వీలి గోటికున్న కాంతిని చూడలేరే. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాదన కప్రభావించేది భవంతకారముల చిక్కక ముందును బట్టి దేవుని వైరముతోడైన విలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సగుంటు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి కాంతి చూడలేరు యోగులు. అటువంటి కృష్ణ పరమాత్మని వెళ్ళి దర్శనం చేసి పిలవడానికి నన్ను పంపించాడు కంసుడు. ఏ వేదభావంతో పంపిస్తేనే మహోపకారం చేశాడు. అటువంటి కృష్ణ పరమాత్మని చూసి ఎందుకయా నాక పదవి, నీతో ఆడుకుంటున్నారే ఈ గోపాల బాలు, చక్కగా ఏమీ తెలియదు వాళ్ళకి, కృష్ణ కృష్ణ అంటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, ఎన్ని అన్నం పెడుతున్నారు నువ్వు తింటున్నావు, నువ్వు పెట్టిన అన్నం వాడు తింటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, కౌలించుకుంటున్నారు, నాకు బ్రహ్మపద వద్దు, నీతో అలా ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్కరు కూర్చుంటే వాడి పాదముల అడుగున అంటుకున్న రేణువులు గోకి నా నాలుగు తలల మీద చల్లుకుంటా, నాకు ఆ వరం ఇవ్వయా చాలు, తీసే బ్రహ్మపదవి. ఎన్నడునైన యోగి విభులమ్ముని పాద పరాగమింతయుం కన్నుల కాను రట్టి హరి కౌటిక చెచ్చుచు చెట్టపట్టుచుం తన్నుచు బుద్ధుచుం నగదు తద్దయుక ఇవడి కూడిదాడుచుం మన్నల చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయుప్పునే. ఏమి అదృష్టమయ్యాది వీళ్ళది, పెద్ద పెద్ద యోగులు దర్శనం చేయలేకపోయినటువంటి పరమాత్మ వీళ్ళని కౌగిలించుకుంటున్నాడా, కౌగిట చేర్చుచి చెట్టపట్టుచుం వాళ్ళతో చెట్టపతాలేసి తిరుగుతున్నాడా, ఇలా రెండు చేతులు పట్టుకుని తమ్ముచు బుద్ధుచం కృష్ణుడిని వాడు కంతున్నాడా, కృష్ణుడి వీళ్ళని కంతున్నాడా, బుద్ధుచం వాడు కృష్ణుని గుద్దుతున్నాడా, కృష్ణుడి వీళ్ళని గుద్దుతున్నాడా, తమ్ముచు బుద్ధుచం తద్దయుక ఇవడి కూడిలాడుచం మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకు చాలయా వాళ్ళ పాదాల మీద ధూమి చదువుకుంటా, తీసేయి దిక్కుమాలిన బ్రహ్మపదవి అన్నాడు. ఇప్పటికి నీ అహంకారం పోయింది, వెళ్ళి బ్రహ్మపదవిలో కూర్చుని సృష్టి చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుని ఇచ్చేశారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భక్తి ఎటువంటిదో తెలుసా, పొద్దున్న చచ్చిపోయిన ఆకాశుడు సాయంకాలానికి ఎండిపోయి కనబడ్డాడు. వాళ్ళన్నారు, రే పొద్దున్నే కదరా ఈ కొండ చిన్న చచ్చిపోయింది, బ్రహ్మగారికి ఒకరోజు మనకి ఏడాది కదా, వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి తెలియదు బ్రహ్మమాయ చేత విష్ణు ఇక్కడ సృష్టించేశారు, ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నాం, వాళ్ళు అన్నం తింటూ వెళ్ళి కూర్చున్నారు, అంటే బ్రహ్మగారు తీసుకొచ్చినప్పుడు అన్నం తిన్నారు చక్కగా, అది వర భోజనం. అందుకే కౌమార పౌగండలీల ఐదో ఏట జరిగింది, ఆరో ఏట ఇంట్లో చెప్పారు వాళ్ళు. ఎండిపోయిన పాము కనపడితే ఒకడు అన్నాడు, ఏమిటా పాము ఎండిపోయింది పొద్దున్నే కదా చచ్చిపోయింది అన్నాడు. నీ మా కృష్ణుడి దెబ్బ అంటే అలా ఉంటుంది రా అన్నారు, అంటే వాళ్ళ నమ్మకం అటు ఇంటికి వెళ్ళిపోయి ఐదో ఏట జరిగినటువంటి కథ ఆరవ ఏట చెప్పారు కౌమార పౌగండలీల. వనభోజనం అంటే కృష్ణ పరమాత్మతో కలిసి అంత అద్భుతమైనటువంటి భోజనాన్ని, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును ఆరగించుట, అంత గొప్పగా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఆ లీల వనభోజనం. ఆ వనభోజనమునందు ఏ అరమరికలు లేవు, వాళ్ళు కేవలము కృష్ణుడితో అంతటి తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి ఆడుకున్న ప్రతి ఆట ప్రకృతి సంబంధంగా పరమేశ్వర సంబంధంతో పరవశించిపోతూ అందరం ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనం అని పేరు. అటువంటి వనభోజనం ఒక్క కార్తీక మాసంలోనే చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది ఆ రోజున తోటకెళ్ళి భోజనాలు చేసి తిరిగి రావాలి. ఏదైనా అసహ్యకరంగా మారిపోతే ఉపద్రవంగా ఉంటుంది లోకంలో,
ఎందుకు వనభోజనం నిర్దేశింపబడిందో అందుకు చెయ్యాలి తప్ప వనభోజనాన్ని కూడా లోకంలో ఏదీ కాలుష్యానికి దూరం కాదని నిరూపించడానికి వనభోజనాన్ని కూడా నాశనం చేయకూడదు. అక్కడ కూడా చెయ్యకూడని పనులు చేయడానికి వనభోజనాలకు వెళ్ళకూడదు. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం అంటే అంత ప్రశస్తి కలిగినటువంటిది. కార్తీక మాసంలో అంత ప్రశస్తమైనటువంటివి రెండు తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, రెండవది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి. ఈ రెండింటికి కూడా ఒకటి గోష్ఠాష్టమి అంటారు, శుక్లపక్ష అష్టమి. అలాగే ద్వాదశి నాడు గోవత్స పూజ అంటారు. ఈ రెండు రోజులు కూడా గోవుకి పూజ తప్ప ఇక ఏ పూజ లేదు. ఎందుచేత అంటే మఠాల్లో పీఠ ప్రాంగణాల్లో మూడింటికి పూజ జరుగుతుంది, గజ పూజ, అశ్వపూజ, గోపూజ. గజ పూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకి పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి, గోవు ఒక్కటి మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకనొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. నేను ఈ మాట నా సొంతం అనుకుంటున్నారేమో, వేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు వేదార్థ దీపిక అని గో సంబంధమైనటువంటి వేద మంత్రాలకి వ్యాఖ్యానం చేశారు మహానుభావుడు. అందులో వేదంలో ఉన్నటువంటి విశేషాన్ని మీతో నేను మనవి చేస్తున్నాను. వేదమును మించిన ప్రమాణం లేదు. వసువుల్ని పిలిచి ప్రజాపతి ఒకసారి చెప్పాడు, ఒక అపురూపమైన ప్రాణి సృష్టింపబడాలి. ఏకంగా మా సృజంతి అన్నాడు. ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడాలి, ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు, అది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమై ఉండాలి, అటువంటి ప్రాణిని సృజించండి అన్నాడు. అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృజిస్తా ఉన్నాడు, 100 సంవత్సరములు ఎడతిరిపి లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది, ఆ శక్తితో ఆ ప్రాణిని సృజించండి అన్నాడు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించాడు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. ఆ గోవుకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌ గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము, అగ్నిహోత్రము గోవు కాదు, గోవు అగ్నిహోత్రము కాదు. మరి ఎందుకన్నట్లు ఆ మాట గౌర్వారగ్నిహోత్ర అంటే, మరి గోవు అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యము, శ్రీయమిచ్చే ప్రహుతాశన. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తాడు. మేధావి భూయాసం, యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. అందుకే తండ్రి శరీరం పడిపోతే కొడుకు శ్మశానానికి తీసుకెళ్లి అగ్నిహోత్రంతో ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రమా, మా తండ్రి బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఎంతో భక్తితో సేవించాడు, నీలోకి హవిస్సుని వేస్తూనే ఉండేవాడు, అటువంటి మా తండ్రి శరీరం వదిలేశాడు, ఇప్పుడు మా తండ్రి శరీరాన్ని హవిస్సుగా వేసేస్తున్నాను నీలోకి, కాబట్టి ఈ శరీరాన్ని కాల్చి కాల్చక బాధ పెట్టకుండా భగ్గున మంటలో కాల్చి బూది చేసి ఆయనలో ఉన్నటువంటి పంచభూతములను బ్రహ్మాండములోని పంచభూతముల యందు కలిపేసేయమని అడిగి తండ్రి శరీరానికి ప్రేత సంస్కారం చేస్తాడు. అంటే అగ్నిని అగ్ని ఎందే లయమైపోతారు సనాతన ధర్మంలో. అగ్ని ఆరాధన అంత గొప్పది. అసలు గృహస్థాశ్రమం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? అందుకే పెళ్లిలో మిగిలిన తంతంతా కూడా సూర్యోదయానికి చేస్తారు. రాత్రి 2 గంటలకో 1 గంటన్నరకో ముహూర్తం అనుకోండి, మంగళ సూత్రధారణం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు అయిపోతే ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి తీసుకెళ్లి కూర్చోబెట్టి ప్రధాన హోమం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే అసలు గృహస్థాశ్రమంలోకి భార్య వచ్చేది ఎందుకు అంటే భర్త యొక్క అగ్నిహోత్రాన్ని రక్షించాలి. ఆమె ప్రధాన కర్తవ్యం అటొచ్చి ఇటొచ్చి అగ్నిహోత్రంలో కాస్త ఊక వేస్తూ ఉంటుంది. చిట్ట చివర యజమాని శరీరం పడిపోతే ఆ అగ్నిహోత్రాన్ని కొడుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఆ అగ్నిహోత్రంతోనే రగలుస్తాడు చితి, అందులో శరీరాన్ని పడేస్తాడు.
అందరూ అగ్ని ఆరాధకులు. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది. కావాలంటే మీరు వేదముల యొక్క వ్యాఖ్యానాలు చూడండి, ఎవరో ఒక్కరిది కాదు అగ్ని ఆరాధన. చాతుర్వర్ణములు వేదము అగ్నిహోత్రమును ఆరాధించవలసిందే. ఒకవేళ అలా చీకపోతే పొరపాటే నీ చెయ్యట్లేదనాలి తప్ప అలా చీకపోవడాన్ని సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా అలా అగ్నిహోత్రం చేసి అదృష్టం కలగాలని కోరుకోవాలి. అగ్ని ఆరాధన చేత సమస్త పాపములు నశించిపోతాయి. అసలు యథార్థానికి భార్య వంట చేస్తే మొట్టమొదట ఆ ఇంట అన్నం తినవలసిన వాడెవరో వేదం నిర్ణయం చేసింది. బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు అగ్నిహోత్రుడు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు వంటలో సాయం చేసి అంతా చేశాక ఆయనకి అన్నం పెట్టకుండా ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళిపోతే బ్రాహ్మణుడు ఏడిస్తే ఎంత పాపం వస్తుందో, వంట చేసిన అగ్నిహోత్రంలో నీతి అన్నపు మెతుకు వెయ్యకపోతే ఆ ఇంట అంత దోషం వస్తుంది. అందుకని ఆగ్నేయంలో వంటశాల పెట్టి సూర్యుణ్ణి చూస్తూ వంట అయిపోయిన తర్వాత దిరిశద్వద్గమనీ ముఖంబులన సంతృప్తింగాంచుల్ శృతులు సర్వాంతవ్యామివని అని సత్యహరిశ్చంద్రియంలో అరణ్యంలో వెళుతూ కూడా అగ్నిలో ఇస్తుంది మహాతల్లి చంద్రమతీదేవి. ఆ కనీసం గ్యాస్ స్టవ్ అయితే ఒక్క మెతుకు నీతిలో ముంచి విడిచిపెట్టాలి. అగ్నికి పెట్టకుండా ఇంట్లో తిన్న వాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? ఉండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్ర శాలలో ఇంత అన్నం పడేయాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, అప్పట్లో గ్యాస్ పొయ్యి లేవు, మా అమ్మగారు వంట అంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఇవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈ పాటి భగవత్ సంబంధమైన మాటలు చెప్పగలరు. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి, అగ్నిహోత్రులాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది. అగ్నిహోత్రుడిని ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు. వాడు నిజం మాట్లాడటం కాదు, రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతూ ఉండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు మాట అంటాడు, పరమానస్మి కాపుచ్చా త్రయవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతు ఇది మమ్మద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేతంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నాయా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టిన వాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోప బ్రహ్మణం. అందులో లక్ష్మణుడు ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా ఫలానా మాంసములు పట్టమన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఇందుకు మీతో మనవి చేస్తున్నానంటే అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి, ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు వృద్ధయ్యాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి, కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అదుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది. అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం జరిగితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు.
మీరు ప్రతిరోజు హోమం చేసి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు యొక్క పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకం వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు ఐదే ఐదిటిగా నిర్ణయం చేశారు. మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు, మూడవది తామర పువ్వు, నాలుగవది బిల్వదళం యొక్క వెనుక భాగం, ఈనెలుండేది శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, ఐదవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. అందుకే ఇక్కడ సింధూరంతో అలదుకోవాలి. శంకరాచార్యుల వారు దాని మీద ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. పరదేవత పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టు మీద ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. కాబట్టి అసలు ఆ పాపటే కదండి, స్త్రీ పాపటే సమస్త ఐశ్వర్యములకు కారణం పురుషుడికి. మనం సీమంతం సీమంతం చేశారు సీమంతం చేశారంటారు, కొందరు శ్రీమంతం చేశారంటారు, అది కాదు. అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్ని రకాల స్వీట్స్ పుట్టింటారు అత్తారింటికి ఇచ్చారు, అత్తారు ఎన్ని పుట్టింటారు ఇచ్చారు కాదు. సీమంతోన్నయనము అంటే సీమ అంటే దారి హద్దు, సీమ ఇక్కడతో పూర్తయిపోయినది సీమాంతము అంటే. సీమంత ఉన్నయనము అంటే అడవి పంది ముళ్ళుతో భర్త గర్భరక్ష పెట్టి భార్యని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించి అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడి వరకు. ఇది దాటకూడదు. ఎందుకని? ఒక రంధ్రం మూసుకుపోతుంది పుట్టగానే, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది ఆ రంధ్రం. అందుకే ఏకాదశ రంధ్రములు ఉన్నారు శరీరానికి. రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారం తొమ్మిది బతికున్నంత కాలం పనిచేస్తాయి. అమ్మ కడుపులోంచి రాగానే నాభి గొట్టం కోసేస్తే నాభీబంధం తెగిపోతుంది, హృదయ బంధం ఉండిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. అప్పటి వరకు ఆ నాభి గొట్టం నుంచి వెళుతుంది ఆహారం. కాబట్టి అదొక రంధ్రం. పదకొండవ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఇది తెరుచుకుని బయటికి వెళితే మనుష్య జన్మ సార్థక్యం అని గుర్తు. యోగమునందు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకపోతే కనీసం ఆ శరీరానికి కపాలం పేలిపోయే వరకు ఉండి కపాలమోక్షం అయిందని అప్పుడు స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. కొద్దిగా వీడు మళ్ళీ పుడతాడు, పాపిష్టి వాడు అండం ఎందుకని, ఏదో పేలిపోయింది లేని తప్పనిసప్పుడు వస్తుంది, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే, అందుకని పదకొండవ రంధ్రం ఇక్కడ ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అందుకే మన చిన్నతనంలో పెద్దవాడు మాడు మీద కొట్టకురా మాడు మీద కొట్టకురా అనేవారు. మాడు మీద కొడితే మృత్యు వస్తుంది. అందుకే పరమేశ్వరుడు కూడా అంత జాగ్రత్తగా నిర్మించాడు జుత్తు పెట్టి దెబ్బ తగలకుండా. ఇక్కడ వరకు మాత్రమే, అది కూడా స్త్రీ అయితేనే పాపట. పురుషుడికి పాపట తీసుకోవడం అన్నది లేదు. ఎందుకో తెలుసా? పురుషుడు శిఖతో ఉంటాడు, గుండు చేసుకుని ఉంటాడు. ఏకవస్త్రధరోధన్ వీసికి కనకమాలయ అంటాడు మారీచుడు రావణుడి గురించి చెప్తూ. అందుకని పురుషుడికి పాపట ఎందుకు, జేబులో దువ్వెన్ ఎందుకు? స్త్రీకి పాపట, స్త్రీ పాపట తనకి తాను తీసుకుంటుంది ఇక్కడ వరకు. భర్త సీమంతోన్నయనము అంటే భార్యకి ఐదవ నెలలో కానీ ఏడవ నెలలో కానీ అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుత్తుని అటు ఇటు సవరించి వెనక జుత్తుని ఎత్తి పట్టుకొని ఆ కేశబంధనం వేస్తాడు, వేసి సిగలో పువ్వులు పెడతాడు. దాని చేత ఒక మంత్రం చెప్తారు, చెప్పి మేడి ఆకు తీసుకొచ్చి కడుపుకి కడతారు. దానికి సీమాంతం వరకు జుత్తు ఎత్తి పట్టుకుని పాపట తీశాడు కాబట్టి సీమంతోన్నయనము దాని పేరు. అది వైదిక సంస్కారం. అది మానేసి మీరెన్ని సీట్లు తెస్తారు మేమెన్ని సీట్లు తెస్తాం అంటే గర్భరక్షణ ఉంటుంది, ఏ ఉండదు, శుభ్రంగా వాడికి ఇంకొంచెం పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ఇవాళ ఏమైపోయిందంటే అసలు వైదిక సంస్కారం మూలబడిపోయింది, అక్కర్లేని విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి ఆ సీమాంతం వరకు పాపట తీస్తే దాన్ని సీమంతోన్నయనము. ఆ సీమ ప్రారంభ స్థానమునందు బొట్టు పెడతారు. ఆ బొట్టు పెడితే అది లక్ష్మీ స్థానం. భర్తకి ఒక పురుషుడికి స్త్రీని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మిగా తీసుకొస్తారు. ఆడపిల్ల మా ఇంట్లో పుట్టి ఆయనకి లక్ష్మిగా పెడుతోంది ఆయన నారాయణుడు, ఆయన్ని చేరిపోతోంది నిత్యానపాయని. నన్ను ఉద్ధరించడానికి కొన్నాళ్ళు నా ఇంట్లో ఉంది. పోతనగారు వీరభద్ర విజయం చేస్తూ పార్వతీదేవి వంక చూసి అంటాడు, అమ్మా గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేతి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు.
కొండల్లో ఒక కొండ నాకు ఎంత పేరు వచ్చిందమ్మా నువ్వు నాకు పుడితే అంటాడు. ఆడపిల్ల అంటే నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది లక్ష్మి. అందుకే పీటల మీదకి పురుషుడు నడిచేస్తాడు, ఆడపిల్ల రాకూడదు, పద్మంలో రావాలి. దానికి బదులు ప్రత్యామ్నాయంగా కాస్త ధాన్యం వేసినటువంటి బుట్టలో కూర్చోపెట్టి మేనమావలెత్తి తీసుకొస్తారు. ఈ పిల్ల మా మేనకోడలు, ఈ పిల్లని మా భార్యగా మేమెన్నడూ ఊహించలేదు, ఈమె లక్ష్మి, మేము నీకప్పచెప్తున్నామని మేనమావలు తీసుకొస్తే వాళ్ళ ఆయుర్దాయాన్ని కోరి అంచున్న పంచె పెడతారు. కాబట్టి లక్ష్మీ స్థానములలో ఒకటి ఇక్కడ పెట్టిన బొట్టు, కాబట్టి అవి ఐదు లక్ష్మీ స్థానాలు. గోవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. అగ్ని కార్యం చేస్తే ఎలా ఐశ్వర్యం వస్తుందో గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాపురుషులందరూ గోవుని సేవించడం వల్ల వచ్చిన వాళ్ళే, అంత గొప్పది గోవు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కేవలము ఐశ్వర్యాన్ని ఇవ్వడం కాదు, ఈ ప్రపంచంలో మీరు ఏ వస్తువుని దానం చేసినా మీరు అది ఎన్ని దానం చేశారో అన్ని చేశారని వేస్తారు. నేను ఒక పంచెల చాప ఇచ్చాననుకోండి ఎవరికన్నా, వీడో పంచెల చాప ఇచ్చాడు అని దానం వేసుకుంటాడు. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా, గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, మీరు 1000 గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప ఒక గోవుని దానం చేశాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం. అందుకుని పుచ్చుకున్నవాడేం చేస్తారు, ప్రతిగ్రహీత 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి వాళ్ళ తన తపశక్తి క్షీణిస్తుంది, తన గాయత్రి పోతుంది. అందుకని వేదంలో ఏకాశి సహస్రం అంటే ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని గోదానం పుచ్చుకున్న వాళ్ళు దేవాలయంలో కూర్చుని కొంతసేపు పారాయణ చేయాలి. పారాయణ చేయకపోతే 1000 గోవులు పుచ్చుకున్నామని వాళ్ళకేస్తారు. గోదానం పుచ్చుకున్న వాళ్ళు ఆ మంత్రం చెప్పుకోవాలి, వెళ్ళి దేవాలయంలో కూర్చుని కొంతసేపు ఆన్నాయం చేసి ఇంటికి వెళ్ళాలి. గోదానం అంత గొప్పది కాదు. మీకు ఒక రహస్యం చెప్పనా, గో సేవ చేశాడనుకోండి, గో గ్రాసం పెట్టాడనుకోండి, అంటే కాసిని పచ్చగడ్డి పరకలు పట్టుకుని గోవుకి తినిపించి ప్రదక్షిణం చేసి గంగడోలు ఇలా దువ్వి ఇలా వెనక తట్టి ఒక్కసారి గో పుష్ఠభాగంలో పసుపు కుంకం వేసి వెళ్ళిపోతాడు యజమాని రోజు. అలా వెళ్ళిపోతే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం, ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్క పెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఇవి 100 ఎబ్బులు చేశారని లెక్క వేస్తాడు. గోవుకి ప్రదక్షిణం చేసి ఇలా రాసి వెళ్ళిపోతుంది. గోవుని కాని కొట్టాడనుకోండి, నిష్కారణంగా చేయి పెట్టి కొట్టాడనుకోండి, గృహస్థాశ్రమంలో ఉండి పరబ్రహ్మమునందు రమించేటటువంటి మనసున్నటువంటి యోగి భిక్ష కొరకు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే ఇంత అన్నం పెట్టకపోగా కర్ర పెట్టి ఇల్లు దాటిపోయే వరకు కొడుతూ పరిగెత్తించిన పాపం వేస్తారు. ఒక పరమ సాత్వికమైన వ్యక్తిని ఇల్లు దాటిపోయే వరకు కొడితే ఏ పాపం వస్తుందో నిష్కారణంగా ఆవు ఒంటి మీద చెయ్యి పెట్టి కొడితే ఆ పాపం వస్తుంది. గోవు పరదేవతాస్వరూపం. గోవు ఏడ్చిన చోట, గోవు బాధపడిన చోట అల్లకల్లోలం ఏర్పడుతుంది తప్ప ఐశ్వర్యం నిలబడదు. గోవు ఎక్కడ కాపాడబడుతుందో అక్కడే సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో మలమూత్రములు సుగంధభరితములైన ప్రాణి గోవు ఒక్కటే. దాని యొక్క మూత్ర పురీషములు అంత సువాసనతో కూడుకుంటాయి. ఆ పంచగవ్య ప్రాసనమని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పురీషం అంటే ఆవు యొక్క పేడ, ఈ ఐదింటినీ కలిపి సమంత్రకంగా లోపలికి పుచ్చుకుంటే పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి పాపములన్నీ కాలిపోతాయి. అందుకే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. గోమూత్రంతో ఆయుర్వేదంలో, ఆయుర్వేదం వేదానికి ఉపాంగం, ఉపాంగమైనటువంటి ఆయుర్వేదంలో ఒక విషయం ఉంది, గోమూత్రంతో ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఒక ఔషధి ఉంది, దానికి గోమూత్ర శిలాజిత్ అని పేరు. ఆ గోమూత్ర శిలాజిత్తుని సేవించిన వాడి శరీరానికి విపరీతమైన రోగ నిరోధక శక్తి వస్తుంది. మసూచి వచ్చిన వ్యాధిగ్రస్తుని మంచం మీద పడుకున్నా సరే వాడికి అంటూ వ్యాధి రాదని చెప్పారు. గోమూత్రమునందు అంత గొప్ప శక్తి ఉంది అని, అంత వ్యాధి నిరోధక శక్తినిస్తుంది గోమూత్రం. సద్య ఫలితంగా మీకు శక్తి కలగాలి అంటే గోశాల ఎందు ఉండేటటువంటి దర్భల్ని తెచ్చి హోమంలో వాడతారు. అందుకే పూర్వం రాజులు జైత్రయాత్రగా బయలుదేరేవారు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో తెలియదు. అందుకే ప్రత్యేకంగా గోశాలలు పెంచి
ఆ గోవులు తిరిగేటటువంటి ప్రాంతంలో వాటి మలమూత్రములు ఉండే చోట గడ్డి పెంచేవారు. అవి ఎత్తుగా పెరిగి ఉండేటట్టుగా కాపాడేవారు. యుద్ధం వస్తోంది, ఎవరో కోటని చుట్టి ముట్టారనగానే రాజు గోశాలలో పెరిగినటువంటి దర్భగడ్డితో హోమం చేసేవాడు. హోమం చేసి బయలుదేరితే ఉత్తర క్షణంలో ఆయనకి విజయం, ఇక తిరుగు లేదంతే. గోశాలలో ఉన్న దర్భలతో హోమం చేస్తే ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. అంత గొప్పది గోవు. ఈ ప్రపంచం మొత్తం మీద పవిత్రమైన పుణ్యప్రదమైన స్థానం ఏదో తెలుసా? ఒకే ఒక్కటి అథవా రెండు, గోవులు కట్టబడిన ప్రదేశం, గోవులు తిరిగే ప్రదేశం. కాబట్టి గోశాల. రెండవది, ఎప్పుడు భగవత్ సంబంధమైన మాటలు పరమభక్తితో చెప్పేటటువంటి వ్యక్తి యొక్క నోరు, ఆ నోరు గోష్ఠము, గోవులు తిరిగిన గోశాల గోష్ఠము. ఈ రెండు పరమ పవిత్ర ప్రదేశాలు. ఇంకా అంతకన్నా గొప్ప ప్రదేశం లేదు. నడిచే దేవుడిని పేర్కాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వస్తే ఇద్దరూ కలిసి గోశాలలో కూర్చుని మాట్లాడుతున్నారు. గోశాల అంత గొప్పది. పరమాచార్య స్వామి వారు శ్రీశైల క్షేత్రానికి వెళితే ఇక్కడే ఉన్నారు కృష్ణమూర్తి గారు. కామకోటి మఠానికి వెళితే ఆయన్ని విశ్రాంతి తీసుకోవడానికి మందిరం ఇస్తే నాకు వద్దు గోశాలలో పడుకుంటామని రాత్రి వెళ్ళి గోశాలలో పడుకుని నిద్రపోయారు. ఏకాదశి వస్తే 94 సంవత్సరాల వయస్సులో సన్యాస ధర్మానికి కట్టుబడి కాలినడకన బండి పట్టుకుని నడుస్తూ నేను వారి ఇటీవలి చదివాను ఒకసారి. ఒక ఏకాదశి నాటికి వారు పొలం గట్టు మీద ఉన్నారు. ఆ పొలం నూతి దగ్గరికి 2 ఆవులు తీసుకురమ్మని ఆ నూతి గట్టు మీద కూర్చుని నీటి కూపం దగ్గర గోవుల మధ్యలో ఉన్నానని ఉపవాసం చేసి ఏకాదశి అంత భగవద్ధ్యానంలో వారు అక్కడ గడిపారు. గోవు అంత గొప్పది. గోవు లాంటి ప్రాణి ఇక ప్రపంచంలో లేదు, అది పరదేవత. అందుకే పుట్టినరోజు నాడు ఆ సంవత్సరంలో అపమృత్యు వస్తుందేమో, వచ్చే పుట్టినరోజు చూస్తానో లేదు అని అనుమానం ఉంటే ఆ అనుమానం ఉండకూడదు. కాబట్టి పిల్లలకైనా సరే గండకాలం వస్తుందేమోనని పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తీసుకొచ్చి కుడి చేతిలో వేసి ఆవు పాలు పోసి 3 మాటలు తినిపిస్తారు. 3 మాటలు వేదంలో ఒక చిన్న మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్తూ తినాలి. నోటిలోకి పుచ్చుకుని చిరంజీవుల యొక్క పేర్లు ఒక్కసారి చెప్తే మళ్లీ వచ్చే పుట్టినరోజుని చూస్తాడు. ఆవు పాలు అంత గొప్పవి. నేను గోవు గురించి చెప్పుకుంటూ వెడితే ఎంతసేపు చెప్పను. నేను మీతో ఒక్క మాట మాత్రం మనవి చేస్తాను. మీరు కంచి వెళ్లి కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్లి కామాక్షి అమ్మవారి నోట్లో అరటిపండు ముక్క పెట్టడం సంభవం కాదు. మీరు అంతరాలయ ప్రవేశం చేయలేరు. పైగా మీరు కామాక్షి అమ్మవారికి అరటిపండు ముక్క పెడతారంటే అమ్మవారు వచ్చి తింటుంది అన్నంత భక్తి కలిగిన వారు సభలో ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకని నాకు తెలియకుండా అందరినీ ఒక గాట కట్టి మాట్లాడకూడదు, దోషం వస్తుంది. ఉన్నారేమో ఎవరైనా నాకు తెలియదు. సాధారణంగా అందరూ కామాక్షి పరదేవతకి అరటిపండు ముక్క పెట్టి తినిపించడం సాధ్యం కాదు. కానీ మీరు పరదేవతకే అరటిపండు ముక్క తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక గోవుకి అరటిపండు ముక్క తినిపిస్తే అంత ఫలితము వస్తుంది. బ్రహ్మగారు నిర్ణయం చేశారు సృష్టిలో చాతుర్వర్ణముల వారికి సమాన అధికారము లేదు అన్ని క్రతువులయందు. అన్ని క్రతువుల యందు చాతుర్వర్ణములకు సమాన స్థాయిలో ముట్టుకుని పరదేవతకి పూజ చెయ్యాలంటే అనుగ్రహించి గోమాతకి గోపూజ ఇచ్చాడు. అందుకే గోపూజ చెయ్యని ఏ పూజ చెయ్యడు. ప్రతి చోట ముందు గోపూజ చేస్తారు. అటువంటి సర్వోత్కృష్ట ప్రాణి గోవు. అటువంటి గోవుని ఎంత పూజిస్తారంటే మహానుభావుడు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే అపురూపమైన వ్యక్తి, శివగిరి పీఠాధిపత్యం వహించారు. ఎంత వైరాగ్యం అంటే ఆయన కాలభైరవ స్వామి దేవాలయంలో నిలబడి గుండెలు బాధేసుకుని ఉత్తరీయం తీసి అవతల పారేసి దిక్కుమాల శరీరాన్ని కుక్కలు తినేస్తాయి, అంటే పీలుగుని ఈడ్చుకొచ్చే కుక్కలు. అదే సమయంలో ఆయన ఉన్మాదంలో ఉంటే శిష్యులు రాసేవారు శ్లోకాలు. ఆయన ఓం నిధనపతయే నమః అని చంద్రమౌళీశ్వరుడి పూజ చేస్తూ అలా ఉండిపోయేవారు. పిచ్చెక్కిపోయిందన్నారు ఆయనకి. రెండు చేతుల కింద సంకల్లో చేతులేసి పీఠ పరివారం తీసుకెళ్లి గదిలో పెట్టి తలుపేసేసేవాడు. ఒకరోజు రాత్రి లోపల నుంచి నృత్యం వినపడుతోంది, సంగీతం వినపడుతోంది. పరివారం ఆంతరంగికుడు ఉన్నాడు, అడిగిపోయి ఏమిటి, పీఠాధిపతుల గదిలోంచి
పెద్ద పెద్ద సంగీతాలు నృత్యాలు కనపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూశాడు. దేవతలు నిలబడి ఉండగా చంద్రశేఖర భారతీ స్వామివారు నటరాజులా నాట్యం చేస్తున్నాడు. ఆయన అటు తిరిగి ఉన్నారు, అడిగిపోయి బయటకు వచ్చేశాడు. ఆయన మరునాడు బయటికి వచ్చి రాత్రి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. మరిచిపో అన్నాడు. ఆయన పరబ్రహ్మముతో కలిసి రమించిపోయేవాడు. కొన్ని రోజుల పాటు స్నానం చేసేవారు కాదు, తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదని. కాషా